గత నాకు 6 సంవత్సరాల నుంచి పరిచయం. ఎక్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. ఒక రియల్టర్ అయ్యుండి ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేయటం, అది కూడా కొత్త నటీనటిమలకు అందరికీ కూడా ఎంకరేజ్ చేయటం, మాలాగా నేను కూడా చక్కగా అవార్డ్ ఫంక్షన్స్ అయ్యి చేసుకుంటూ మీ అందరికి తెలుసు నేను. అలా చేసుకుంటూ ఉన్న సమయంలోనే ఇప్పుడు ఇలా టీజర్ లాంచ్కి విష్ణు నువ్వు కూడా రావాలి నాన్న, అది అంటే కంపల్సరీ వస్తానని చెప్పి వచ్చాను నేను. సర్చింగ్ ఫర్ లవ్ టూ లవ్ ఉందంటారు ఈ రోజుల్లో. అది మన డైరెక్టర్ చెప్పాలి. ఇంకొకటి మురళి గారి గురించి నాకు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పరిచయం. ఇస్ ఎ వెరీ గుడ్ డైనమిక్ అండ్ హార్డ్ వర్క్, ఒక కసితో పనిచేసే క్యాండిడేట్. నేను చూసిన తర్వాత ఒక ట్రైలర్లో ఒకటి అబ్జర్వ్ చేశాను, ఎవరైనా అబ్జర్వ్ చేశారా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటి ప్లే అవుతూ ఉన్నది అందులో. చెప్పండి. అది కాదు, ఎనీవన్ అది కూడా ఇక్కడ కార్నర్లో ఉంది సార్, రైట్? ఒక లైట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లైట్ ఉంది. ఆ లైట్ ఎందుకు పెట్టారో నాకు ఇంకా అర్థం కాలేదు. సంథింగ్ స్పెషల్ ఏదో ఉండే ఉంటుంది, డైరెక్టర్ దాని గురించి ఏం ఆలోచించారో మనకు తెలియదు. తర్వాత ఎలాగో డైరెక్టర్ మాట్లాడతారు కాబట్టి దాని గురించి చెప్పాల్సి వస్తుంది అప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ హీరో అండ్ ఫస్ట్ మూవీ అంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఇది నా ఫస్ట్ ప్రొడక్షన్, ఎస్ఎస్ఆర్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం అది. మురళీ రామస్వామి గారి గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఈ టీజర్ చూసిన తర్వాత మీకే అర్థమైపోయింది ఆయన ఎంత టాలెంటెడ్ డైరెక్టరు. ఇంకా నా హీరో జీపీఎస్ పెర్ఫార్మెన్స్ మీరు స్క్రీన్ మీద చూశారు ఆల్రెడీ. ఒక అద్భుతమైన యాక్టరు, ఇంకొక మంచి ట్రెండింగ్ హీరో మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు ఈ సినిమాతో. సో అది మా ప్రొడక్షన్ ద్వారా పరిచయం అవడం మాకు చాలా గర్వకారణం. అండ్ మా హీరోయిన్స్ అందరూ వెరీ గ్లామరస్ హీరోయిన్స్, అందరూ కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా మూవీ వచ్చింది. ఏదో ఒక సినిమా తీస్తుంటే, ఒక కొత్త సినిమా ఎవరన్నా కొత్త వాళ్ళతో పెట్టి కొత్త డైరెక్టరు కొత్త ప్రొడ్యూసర్ తీస్తుంటే సినిమా ఎట్లా తీస్తారంటే, ఏదో ఒక ఒక విల్లాలోనో లేకపోతే ఒక రిసార్ట్లోనో లేకపోతే ఏదైనా ఒక క్లోజ్డ్ ఏరియాలో మ్యాక్సిమం షూట్ చేసేస్తారు. మ్యాక్సిమం షూట్ అంతా కూడా లోపల ఇన్సైడ్లో అయిపోతుంది, ఎందుకంటే ఖర్చు తక్కువ అవుతుందని. నార్మల్గా ఎక్కువ బయట అవుట్డోర్ షూటింగ్ ఎక్కువ ఉండదండి. కానీ మా సినిమా వైజాగ్లోని హైదరాబాద్లోని మ్యాక్సిమం అవుట్డోర్ షూట్ చేసాం, అంటే ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా. తెలుగులో ఏమీ తప్పు ఉంది నాకు క్షమించండి, సరేనా? సో నేను ఇప్పుడు చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ మురళి గారు, హూ సెలెక్టెడ్ మీ ఫర్ దిస్ రోల్, మై కో యాక్టర్ జీపీఎస్, హీ ఇస్ అ వెరీ సపోర్టివ్ పర్సన్, మై డిఓపీ తిరుమల, మై ప్రొడ్యూసర్స్ రామకృష్ణ గారు, రాహుల్ సార్, విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అండి, థ్యాంక్స్ క్రిష్ గారు, థ్యాంక్స్ శ్రీరామ్ గారు, థ్యాంక్స్ సార్. అండ్ యా, ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు థ్యాంక్ పండు, హీస్ అ వండర్ఫుల్ పర్సన్, హీ సపోర్టెడ్ అ లాట్, సీరియస్లీ. అండ్ యా, శివ మై ఎడిటర్, అండ్ ఎవ్రీ వన్ హూ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, I really loved shooting with these people and it was a wonderful experience. I really want you all to come here, come to the theaters and watch the movie. Thank you so much. Thank you for coming. Well, I want to thank every one of them who gave me this chance to choreograph a song in this movie. It was a very wonderful experience to work with this team. I want to thank Murali sir and the whole team supported me a lot. జీపీఎస్ సార్, మురళి సార్, తిరుమల సార్ అండ్ పండుగ. థ్యాంక్. ఐ కాన్ స్పీక్ తెలుగు, సో ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మురళి సార్, హీస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ, అండ్ మై కో యాక్టర్ అండ్ మై కొరియోగ్రాఫర్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మై డైరెక్టర్ మురళి గారు, ఆర్కే గారు అండ్ రాహుల్ గారు
and I was very excited to watch me on big screen, and finally my dream comes true. Thank you so much guys for your love and support. Thank you. Dear Vishnu garu aina anna gani cheppali endukante aina nenu vaadukunna bhayankaranga vaadukunna so ఆయన ఎంత వాడుకుంటే అంత అని కాకుండా నన్ను ఇంకా వాడుకోండి అని అది మా ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మా విష్ణు అన్నయ్య గారికి. అలాగే నా ఫ్రెండ్ క్రిష్ చాలా ఓ 4-5 ఇయర్స్ క్రితం తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి ఓ 2 సినిమాలు హీరోగా చేశాడు, నేను అసోసియేట్ కో డైరెక్టర్గా ఉన్నప్పుడు. సో తను ఈరోజు ఆనందంగా ఉంది ఒక 2 సినిమాలు హీరోగా రిలీజ్ చేసినందుకు. సో అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా ప్రొడ్యూసర్స్, అంటే నేను 1 by 1 వస్తాను, అంటే చాలా చెప్పాలి కాదు, ఇది నాకు చూస్తుంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లాగా ఉంది, ఏదో ట్రీజర్ ఫంక్షన్ లాగా లేదు, అందుకే ఎక్కడ దాచుకుందాం అనేసి దాస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్స్, మీరు ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు, ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు ముంబై నుంచి రాలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలుస్తాను. సో ఇది చాలా సినిమా గురించి వస్తే, ఫస్ట్ నేను బ్లాక్ అండ్ వైట్ పోస్టర్, అంటే నాకు బిఫోర్ ఫంక్షన్లో చెప్పినప్పుడు అదే మా బీవీఆర్ ఎంటర్టైన్మెంట్స్లో మేము శిల్పకళా వేదికలో రిలీజ్ చేసినప్పుడు ఏంటి బ్లాక్ అండ్ వైట్ పోస్టర్స్ అది ఇది అని అడిగారు. బొమ్మ చాలా కలర్ఫుల్ ఉంటుంది, పిచ్చ పిచ్చగా ఉంటుంది అన్న, కానీ రచ్చ రచ్చగా ఉందని చెప్పారు. ఇందాక ట్రైలర్ చూసిన మా ఫ్రెండ్స్ అండ్ టోటల్ మై టీమ్ అంతా. సో మా ప్రొడ్యూసర్ ఆర్కే గారి గురించి చెప్పాలి. ఆయన ఎంత అంటే ఇందాక జస్ట్ కొంచెమే మాట్లాడారు, ఏదైనా ఒక చిన్న మూవీ చేయాలంటే ఏదో ఒక ఇండోర్ స్టేడియంలో, అంటే ఇండోర్ లేదంటే ఒక పార్క్ లేదంటే ఒక జస్ట్ జంగిల్లో తీసేస్తే అయిపోద్ది, హీరో హీరోయిన్ వీళ్ళు ఉంటారు ఏదో కానిచ్చేద్దాం. బట్ ఈ సినిమా మాత్రం అలా చేయలేదు నేను. జస్ట్ ప్రతి ఒక్కరిని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇప్పటి వరకు కథ కూడా తెలియదు, నేను ఇలాగ ప్లానింగ్ అనుకుంటున్నాను మాత్రం ప్లానింగ్ మాత్రమే చెప్పాను. బట్ నాకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఆర్కే గారు అండ్ మా రాహుల్ బాయ్ అనే అంటాం మేము, ఆయన ప్రొడ్యూసర్ అన్నాను. సో ఆయన కూడా చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్గా ఆయన, అంటే బాలీవుడ్ కూడా పరిచయాలు ఉన్నాయి. సో నా ఫిలింతో రాహుల్ పండిట్ గారి బ్యానర్ కూడా నేను లాంచ్ చేస్తున్నాను, అలాగే దుర్గాశ్రీ ఫిలిమ్స్ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్. సో ఇంతమంది ఇన్ని రకాలుగా మేము కష్టపడి వర్కౌట్ చేస్తాం సినిమాని, చేస్తూ చేస్తూ విరక్తి పుట్టి ఇక ఇంటికి వెళ్ళిపోదాం రా అన్నప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని ఎట్లా యూజ్ చేసుకొని ఎలా ఎంత దాని మీద మనం పెడతామో అలా ఈ ప్రేమ పిపాసికి మా ఎఫర్ట్స్ పెట్టామండి. ఇదైతే నిజం. ఇవాళ అంటే బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, హీరో అవుదామని కళ, ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు మనం సిన్సియర్గా కష్టపడదాం అనుకుంటూ నా ప్రయాణం మొదలు పెడుతున్నప్పుడు నాకు హీరోగా ఈరోజు ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను అంటే నన్ను పరిచయం చేస్తున్న ఆర్కే గారికి అండ్ అట్ ది సేమ్ టైం రాహుల్ బాయ్ గారి గురించి, కంటెంట్ ఎక్కడ ఉంటే దాన్ని వెతికి మరీ పట్టుకుంటానని ఇందాక చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, ఇందాక ఇంత మంచి కంటెంట్ మీరు వెతికి పట్టుకొని ఇక్కడ మీరు కూడా ఒక పార్ట్ అయినందుకు అండ్ చాలా థ్యాంక్ యూ. అండ్ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ రామకృష్ణ గారి గురించి చెప్పాలంటే చాలా అసలు అంటే ఇంత కంఫర్ట్ ప్లస్ ఇంత బాగా ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్ నేనైతే ఎక్కడ చూడలేదండి, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత మేము ఇలా అనుకుంటే ఇలా ఎందుకు ఇలా చేయండి, నో మీరు బడ్జెట్ గురించి అసలు ఆలోచించవద్దు, మీకెందుకు కరెక్ట్ టైంకి అక్కడ ఉంటుంది, మీరు ఇలా చేయండి బాగా చేయండి అని. సార్ ఇవాళ కమర్షియల్గా సినిమా ఇంత బాగా తీయగలిగామంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఇందులో పార్ట్గా ఉన్న వై వెంకటలక్ష్మి గారికి జిఎస్ రావు గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మా కో ఆర్టిస్ట్ కపిలాక్షి, సోనాక్షి, మమతాశ్రీ, అంకిత, జ్యోతి, ఇంతమంది కలర్స్ని కలర్ఫుల్గా
అసలు చాలా అంటే ఈ మూవీ కథే ఒక కొత్త కథ. యూ ఐ మీన్ ఇంతవరకు మీరు స్క్రీన్ పైన చూసిండారు, టీజర్ చూసారు కదా, ఎలా ఉంది? ఎలా ఉంది అంటే మనకి సినిమాలో కొన్ని ఇలా రూల్స్ ఉంటాయండి, రూల్స్ ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, బ్రేక్ ద రూల్స్, అది సినిమా, అదేనండి సినిమా. ఇది దీనికి ఇక మా డైరెక్టర్ నాకు 1 మినిట్ టైం ఇచ్చారు, ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంకా ఉన్నాయని అనిచారు. సో మురళీ రామస్వామి